పుట్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దౌర్జన్యానికి సంబంధించినటువంటి వార్త. ఇక మహిళా బంధు కేసీఆర్ పేరిట ఈరోజు కార్యక్రమాలు నిర్వహించారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ అదే మహిళలతో దుర్భాషలాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అక్కడ దురుసుగా ప్రవర్తిస్తుండడంతో అక్కడే ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి ఒక అడ్వకేట్ సెల్ఫోన్తో వీడియో రికార్డింగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎమ్మెల్యే సమక్షంలోనే అడ్వకేట్ పైన కూడా దాడి జరిగింది. ముఖ్యంగా మహిళలు ఎవరైతే నిలదీశారో మంచిరెడ్డి కిషన్ రెడ్డిని, నన్నే ప్రశ్నిస్తారా అంటూ వారిపైనే, మహిళలపైనే మహిళా దినోత్సవం రోజునే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మహిళలను దుర్భాషలాడుతున్నటువంటి సందర్భాన్ని వీడియో తీస్తున్నటువంటి న్యాయవాది పైన కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినటువంటి పరిస్థితి కొనసాగింది. ఈరోజు మరి మహిళా దినోత్సవము, మహిళా దినోత్సవానికి మహిళల బంధు, మహిళా బంధు కేసీఆర్ అని కార్యక్రమాలు చేసుకుంటూ ఆ కార్యక్రమంలోనే మహిళలపైన దుర్భాషలాడినటువంటి పరిస్థితి పైన ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. న్యాయవాది పైన దాడి చేశారు. రోడ్డు గుండా ఇబ్రహీంపట్నంలోకి వస్తుంటే అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళా దినోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏందని పోయి చూసేసరికి మా కాలనీ మహిళలంతా కూడా ఎమ్మెల్యే గారిని ఇల్లు కోల్పోతున్న విషయం మీద వాళ్ళు అడుగుతున్నారు. ఆ విషయం మీద ఎమ్మెల్యే గారు స్పందిస్తూ వాళ్ళని దుర్భాషలాడుకుంటూ కొంచెం గొడవ జరుగుతున్నట్టుగా కనిపిస్తే నేను నా ఫోన్ ద్వారా నేను వీడియో తీసిన, బయట నుంచి వీడియో తీస్తున్నాను. తీస్తుండగా స్టేజ్ మీద ఉన్నటువంటి కొంతమంది మరి ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి సత్తు వెంకట రమణారెడ్డి అన్న గారు మరి ఆయనతో పాటు కొంతమంది అనుచరులు నా మీద ముక్కుమ్మడిగా దాడి చేసి నా సెల్ ఫోన్ని లాక్కొని నన్ను కొట్టడం తిట్టడం జరిగింది. ఈ విషయం మీద నేను అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందికి వాళ్ళకి చెప్పడంతో ఒక అరగంట తర్వాత నా ఫోన్ నాకు ఇచ్చేసి బెదిరించడం జరిగింది. ఈ విషయంలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నాకు వాళ్ళతోటి ప్రాణభయం ఉంది. వేల మంది వందల మంది ఉన్నప్పుడే నా మీద ముక్కుమడిగా దాడి చేశారు కాబట్టి వాళ్ళతో నా మీద నాకు ప్రాణహాని ఉన్నది కాబట్టి నాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహిళా దినోత్సవం అని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వస్తున్నాను, మేము దానికి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్స్ మా ప్రాబ్లం చెప్దామని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రోడ్డు వెల్డింగ్ చేయనీకే అని మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడుతుంటే మా పరిష్కారం చేయకుండా మమ్మల్ని ఏ అని ఒక మహిళల్ని కించపరిచినట్టు మాట్లాడిండ్రు. మాకు అందుకోసానికి మేము కంప్లైంట్ చేయనీకి వచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. గంటలకు వెళ్ళినప్పుడు వారం రోజులు టైం ఇస్తామో మేమేమి ఇల్లు కూల్చామో అని చెప్పి మాట్లాడి నా మనిషి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి ఇల్లు కూల్చేసిండ్రు. ఇల్లు కూల్చేస్తే మాకు ఏమీ నోటీస్ రాకుండా ఇల్లు కూల్చితే మేము అక్కడ వెళ్ళి మాట్లాడదాం, మహిళా దినోత్సవంకి వస్తున్నప్పుడు మాట్లాడదామని మేము వెళ్తే మమ్మల్ని మీరు ఏం అబద్ధాలు మాట్లాడుతున్నాం, మేము ఏం చేస్తున్నాం అని మమ్మల్ని ఏ అన్నట్టు దూషించి మాట్లాడి. ఇక మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ప్రస్తుతం మహిళలపై దురుసుగా ప్రవర్తించినటువంటి వీడియో వైరల్ అవుతూ ఉంది. స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు. మహేందర్, గుడ్ ఈవినింగ్. వధు మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇబ్రహీంపట్నంలోని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం మహిళా బంధు ప్రకటించింది. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం లోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు మహిళా బంధు కార్యక్రమానికి అక్కడ స్థానిక మహిళలందరూ కూడా రావడం జరిగింది. అటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు కొంతమంది రోడ్డు వెడల్పులో ఎమ్మెల్యే వచ్చిన తరుణంలో ఆయనకు కొన్ని వినతులు ఇచ్చిన ఇద్దామనే సందర్భంలో రోడ్డు వెడల్పులో తమ ఇల్లు కోల్పోతున్నామని కుటుంబానికి చెందినటువంటి కొందరు మహిళలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకురావడంతో ఆయన కొంత అసహనానికి గురై వాళ్ళందరినీ ఏకవచనంతో ఏ వస్తాయి అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు పదజాలమైన వాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళ పైన దురుసుగా ప్రవర్తించిన విషయం అక్కడ మనకు తెలిసింది. అయితే ఈ తంతో అంతా కూడా అడ్వకేట్ తన మొబైల్లో చిత్రీకరిస్తుండగా తన మొబైల్ కూడా పగలగొట్టి ఆయన పైన కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ తీవ్రంగా దూషణలు చేస్తూ ఆయన కూడా అవమానించినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చాలా వరకు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో మొన్న మల్కాజ్గిరి కోర్టులో న్యాయవాది టీఆర్ఎస్ యాక్టివిస్ట్ న్యాయవాది శ్రీనివాస్ దాడిలో ప్రసన్న అనే అడ్వకేట్ మహిళా అడ్వకేట్ దాడికి పాల్పడడం, అంతకు ముందు మంతనిలో అడ్వకేట్ కుటుంబం ఏదైతే భార్యాభర్తలు నడి రోడ్డు పైన హత్యకు గురికావడం, నేడు ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ సెంటర్ లో ఒక అడ్వకేట్ పైన ఈ రకమైన అవమానం జరగడం, మొత్తంగా రాష్ట్రంలో
అడ్వకేట్లకు రక్షణ లేకపోయింది. ఎంతమంది వేల మంది ఉన్నప్పుడే నా పైన టిఆర్ఎస్ అనుచరులు దాడి చేశారని అడ్వకేట్ ఒక భయాందోళనలో ఆయన ఉన్నాడు. ఇంకా పైన ఆయనకు భయంతో ఉన్నాను అని స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఈ రకంగా అడ్వకేట్లకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోయింది అనేది కూడా అడ్వకేట్ బార్ అసోసియేషన్ సంఘాలు కూడా కోల్పడుతున్నాయి. అయితే ఈ మహిళలను ఇక్కడ వచ్చినటువంటి మహిళా బంద్, మహిళా దినోత్సవం నాడు మహిళా బంద్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకొచ్చి వాళ్ళ సమస్యలను తీసుకురావడం, వాళ్ళ సమస్య తెరమీద తీసుకురావడం ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని అమలు చేయనటువంటి మంత్రి ఏవైతే ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మహిళలను దూషిస్తూ ఈ రకమైన ఏకవచనంతో దూషిస్తూ వాళ్ళను అవమానపరచడం ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది బదు. దీనిపైన టిఆర్ఎస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ ఉన్నత స్థాయి నేతలు ఏ రకంగా స్పందిస్తారో, మరి మహిళలు ఆ పార్టీలో ఉన్నటువంటి మహిళలు దీన్ని ఏ రకంగా వాళ్ళు చెప్తారో దానిపైన కూడా చూడాలన్నటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ మహేందర్.